కర్నూలు జిల్లాలో జరిగిన టీడీపీ సభలో పారిశ్రామికవేత్త తురుపు లింగారెడ్డితో సహా మరో 200 మంది టీడీపీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి కేఈ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని హాద్రి సృజల స్రవంతి పథకం తామే మొదలు పెట్టామని, పూర్తయ్యేంత వరకు ఇచ్చిన హామీల ప్రకారం నీళ్లు కూడా వదులుతామని, కాపు బలిజన్లు బీసీలో చేర్చిన ఘనత తమదేనని, త్వరలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ మొదలు పెడతామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పత్తికొండ డోన్ నియోజకవర్గాలు తమవే అన్నారు. పత్తికొండ వైసీపీ అభ్యర్థి శ్రీదేవిని వాళ్ల కుటుంబాలు హత్యా రాజకీయాలు ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అలాగే 2019 ఎన్నికల్లో జగన్ జైలుకు టీడీపీ నాయకుడైన చంద్రబాబు అధికారంలోకి వస్తారని అధ్యక్షుడు సోమిశెట్టి జోస్యం పలికారు. మరి ఇను పదార్థాలు కానివ్వండి, ఇంత మేలు చేసినటువంటి నాకు మేలు చేసినటువంటి వాళ్ళు నా తమ్ముడికి మేలు చేయాలని చెప్పినారు. అది ఆలోచన చేయండి. అందు గురించే నేను చెప్తా ఉన్నాను. ప్రజాబలం మా వైపు ఉంది, బీసీల బలం మా వైపు ఉంది, ఈరోజు ఒక సామాజిక వర్గం మా వైపు వస్తుంది. ఇది ఈరోజు వార్త. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్తో పాటు క్రైమ్ పొలిటికల్ న్యూస్ని యూట్యూబ్లో TV11 న్యూస్లో వెళ్ళి ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్ సైనింగ్ అవుట్.